హలో అండి, అందరూ బాగున్నారా? నేను ఇవాళ ఒక చీర, దానికి బ్లౌజు విషయం చెప్దామని వచ్చాను మీ ముందుకి. ఈ చీర ఉంది కదా, ఈ చీర 5-6 ఏళ్ల కిందట నేను శ్రీనివాసం చక్కని మంచి షోరూంలో కొన్నానమాట. శ్రీనివాస టెక్స్టైల్స్ అంటారు, చాలా పేరు పొందింది రామ్నగర్లో. అది మనకు ఇక్కడ దిల్షుఖ్ నగర్ ఏరియా అవతల కూడా ఇక్కడ వచ్చిందనమాట. అక్కడ వెళ్ళినప్పుడు కొత్తగా పెట్టారు కదా అని తీసుకున్నాం. బాగుంది కానీ దీనికి బ్లౌజ్ రాలేదు. అప్పుడు ఏం చేశాను నేను అంటే, నేను ఒక పట్టు చీర మీద ఒక బ్లౌజ్ ఉండింది నాకు. ఇది పట్టు, పట్టు చీర మీద బ్లౌజ్. అయితే ఏమైందంటే, ఈ పట్టు బ్లౌజ్కి ఏమైంది, చక్కగా దానికి సంబంధించినటువంటి డిజైన్ ఉంటుంది కదా, అంటే దాంట్లో ఉన్న కొంగు ఇక్కడ పొడుగు చేతులుగా వచ్చి ఉందన్నమాట. కొన్నాళ్ళకి ఏమైంది, ఇది 2-3 సార్లు ఉతికేసరికి పట్టు ప్రభావంగా కనపడలేదు చూడండి బ్లౌజ్లో. అప్పుడు ఏమైందంటే, దీన్ని చేతులు తీసేసానమాట. ఇక్కడ దాకా ఉన్నాయి కదా పెద్దగా పొడుగు చేతులు, దాంట్లో ఉన్న చక్కని పట్టు అంచు ఉందన్నమాట, జరి అంచు, అది తీసేసాను, పొట్టి చేతులు చేశాను. చేసిన తర్వాత దీన్ని ఏం చేశాను, ఈ చీర, ఇది కాటన్ ఫీల్ చీర అనమాట, పట్టేం కాదు కానీ కాటన్ ఫీల్, ఒక పట్టు కలనేతలాగుంది, పట్టు కాటన్ కలనేతలాగుంది. అందుకని ఎలాగూ బ్లౌజ్ లేదు కదా, కానీ ఎగ్జాక్ట్గా సరిపోతుంది, ఈ కలర్కి ఈ కలర్కి సరిపోతుంది చూడండి. అందుకని దీనికోసం అని ఏం చేశాను, ఈ చేతులది ఉంది కదా, దీనికి వేరే నా దగ్గర ఉన్న లేస్తోని అంచు కుట్టేశాను. ఇది పట్టు బ్లౌజ్కి ఉన్న మొట్టమొదటి దానికున్న అంచే ఇది పెట్టేశాను. ఇది ఆల్రెడీ ఉందన్నమాట, ఇది ఒక్కటే నేను కుట్టింది. ఇప్పుడు పట్టు బ్లౌజ్కి ఏం చేశానంటే, చక్కగా పొడుగు చేతులతో కుట్టించానమాట. సేమ్ దీనికి మొదట్లో ఎలా ఉందో అలాగే కుట్టించేసి, ఈ క్లాత్ అంతా కూడా ఇక్కడ పోయింది కాబట్టి కొత్త క్లాత్ తీసుకున్నాను, కొత్త పట్టు వస్త్రం లాంటిది తీసుకున్నాను. మంచిది అంటే మనకు కాటన్ సిల్క్లో కూడా బాగుంటుంది, ఒక చక్కని పట్టు పట్టులా కనిపిస్తుంది అన్నమాట. ఆ కాటన్ సిల్క్ బ్లౌజ్ పీస్ తీసుకుని దానికి ఈ అంచులు ఉన్నాయి కదా, దీనికి పొడుగంచుల్లో మంచిగా వచ్చిన జరీది అది దానికి అటాచ్ చేయించాను అన్నమాట. టైలర్తో చేయించేసి ఇప్పుడు దానికి చక్కని పట్టు చీరకి పట్టు బ్లౌజ్ వచ్చేసింది. ఇది దీనికేమో, ఈ చీరకి బ్లౌజ్ లేదు కదా, ఇదివరకు ఏదో ప్లెయిన్ వేసుకునేదాన్ని అనమాట. ఆ ప్లెయిన్ది కూడా కొన్ని రోజులకి కాటన్ అయితే పోతుంది కదండి, అందుకని ఈ పట్టు బట్టనే దీని మీద లుక్కు బాగుందనమాట, ఈ చీర మీద లుక్ బాగుందనమాట, అందుకే దీనికి సెట్ చేసేసాను. చేసి పట్టుకేమో కొత్త కాటన్ సిల్క్ పట్టు తీసుకున్నాను, ఇదే రంగు తీసుకుని దానికి పొడుగు చేతుల అటాచ్ చేశాను అనమాట. చేయించాను, పొడుగు చేతిలో ఉన్నది మొత్తం అంచు విత్ దానికున్న జరి అంతా కూడా అక్కడ అటాచ్ చేయించి, ఇది మాత్రం నేను వేరే దాన్ని లేస్ తీసి దీనికి కుట్టానమాట. చూసారా, ఇప్పుడు దీనికి లుక్ వచ్చింది ఇలాగా, పట్టు వస్త్రానికి మంచి బ్లౌజ్ కూడా కొత్త తయారైంది. చూసారా, ఇలా మనము ఏంటంటే కొంచెం ఆదా చేసుకోవచ్చు అనమాట. మరీ మనము ఇప్పుడు బాగాలేదనుకుంటే కొత్తగా మొత్తం తీసుకోవాలంటే మనకు కష్టమవుతుంది. ఇప్పుడు దీనికి కూడా ఏదో ఉన్నదాన్ని నేను సెట్ చేశానమాట, ఉన్నదాన్ని దీనికి సెట్ చేశాను. అలా మనము చక్కగా చేసుకుంటే ఒక విధంగా ఈ బ్లౌజు దీనికి ఆదా అయిందనమాట. ఎందుకంటే ఒకటి పట్టుది దీనికి వచ్చింది, కొత్తగా కనపడడానికి కొత్త బట్ట ఒకటి తీసుకొచ్చి దానికి దీన్ని అటాచ్ చేసి దీనిలో ఉన్నటువంటి పట్టు వస్త్రంది పక్కకున్నది అనమాట, అంటే అంచు మాత్రమే అటాచ్ చేయించాను. దానికి చాలా బాగుందండి లుక్, మీకు మరొక వీడియోలో చూపిస్తాను ఆ పట్టు చీరకి ఆ విధమైనటువంటి పొడుగు బ్లౌజ్ ఏ విధంగా తయారైంది మ్యాచింగ్ అనే చూపిస్తాను. ఇలా నేను కొన్ని నేనే సొంతగా ఐడియాస్తో టైలర్స్కి చెప్పి చేయిస్తానమాట, అందుకని మంచి లుక్ అనిపిస్తుంది. చూడగానే అంటారు అనమాట, ఎక్కడిది ఇది అంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, నా దగ్గర ఉన్న బ్లౌజ్ ఉంటుంది, దానికి తగిన చీర ఎక్కడైనా కనబడితే కొంటాను, కొంటే ఆ రెండు వేసుకుంటే ఇదేంటి ఈ చీరలోదేనా బ్లౌజ్ అని అడుగుతారనమాట. అది కూడా మీకు ఒక వీడియో ఉంది చూడండి, ఇదివరకు చేసిన వీడియో ఉంది ఒకటి, ఏది ఒక చీర వేరే జాకెట్ వేరే, కానీ ఆ రెండింటికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యి ఉందనమాట. అది విచిత్రంగా అందరూ అడుగుతారు, నిజంగా ఎంత బాగుంది దీంట్లోనే వచ్చిందా అని అడుగుతారు. అలా మనము కొంచెం ఐడియా ఉంటే చక్కగా చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఎందుకంటే మనకు కరెక్ట్ మ్యాచింగ్లు వేసి అలవాటు అయిపోయింది కదా,
వేరేగా వేస్తే ఒకలాగా అనుకుంటారు ఎవరైనా. అంటే ఒకరి గురించి అని కాదనుకోండి, మనకే ఎలాగో ఉంటుంది. నలుగురిలో వెళ్ళినప్పుడు కరెక్ట్ మ్యాచింగ్ చూస్తుంటాం అందరినీ, మనం కూడా అలా మ్యాచింగ్ కరెక్ట్గా ఉండేలాగా వేసుకోవడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క బ్లౌజ్ మామూలుగా లైనింగ్తో కుట్టడానికి 350 నుంచి 450 దాకా, ఇంకా 500 కూడా తీసుకుంటున్నారు పెద్ద పెద్ద షాప్స్లో. ఈ టైలర్స్ చాలామంది ఉంటారు చూడండి, అక్కడైతే 500, 450 అలా తీసుకుంటున్నారు. సిటీలో అయితే ఇంకా చెప్పొద్దు, అసలు ఇంటి దగ్గర విషయం నేను చెప్తున్నాను. మామూలుగా టైలర్స్ తీసుకునేది 400 నుంచి 500 పైన తీసుకుంటారు. మరి ఒక్కొక్క మనం డిజైనింగ్ పెట్టుకొని కుట్టించుకున్నవన్నీ ఒక్కసారిగా ఏదో కొంచెం మనకు పొట్టిగా అనిపించినో లేకపోతే పట్టకపోతేనో తీసి అవతల పడేయలేం కదండి. దాన్ని మళ్ళీ మనం ఒక పద్ధతిగా దాన్ని ఉపయోగించే విధంగా మనం చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడేమవుతుంది, మనకు చిన్న క్లాత్ కొంచెం తెచ్చుకొని కూడా మనం ఆ విధంగా చేయొచ్చు. ఇవాళ రేపు ఏమవుతుందంటే, కొంతమంది షాపులలో బయట కొన్ని క్లాత్ పెట్టేస్తున్నారన్నమాట, 2x2, ఇది పాతవండి మేము ఇచ్చేస్తున్నాము, మేము 50కి ఇస్తున్నాం, 60కి ఇస్తున్నాం అని పెట్టేస్తున్నారు 100 రూపాయల బ్లౌజ్ పీస్. అలాంటివి మనం తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఏం చేయాలంటే, దానికి మనం ఎక్కడెక్కడ మనవి కొంచెం బ్లౌజులు పొట్టిగా అనిపిస్తే మనం కూడా చేసుకోవచ్చు. స్టిచ్ అనేది మనం కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే చేతి కుట్టుతో వేసుకోవచ్చు అనమాట. లేదు మరీ అంతగా కనబడుతుంది, పిచ్చిగా ఉంటుంది అనుకుంటే అప్పుడు వెళ్ళి టైలర్కి చెప్పి కూడా చేయించవచ్చు. అలా నేను టైలర్కి చెప్పి చేయించాను, ఇవి పెద్ద పనులు కదా, ఇవి మనం హ్యాండ్ స్టిచ్తో బాగుండదని టైలర్కి చెప్పి చేయించా. లేస్ మాత్రం నేనే వేసుకున్నానండి, ఈ లేస్ నేనే కుట్టుకున్నాను, ఇటు అటు కనబడకుండా ఇక్కడ వెనక దారం అలాగే చేసి కట్టుకున్నాను అనమాట. అలా చిన్న చిన్న చిట్కాలు మనం పాటిస్తే బోల్డంత డబ్బు ఆదా అవుతుంది అనమాట. ఊరికేనే మనము ఊరికే కుట్టించేసుకోకుండా బ్లౌజు ఒకవేళ 2-3 చీరలు ఉంటే తప్పకుండా 1-2 కుట్టించుకోవాల్సిందే, ఎందుకంటే 3-4 చీరల మీద తిరుగుతూ ఉంటుంది ఆ బ్లౌజు, తొందరగా పాడైపోతాయి. అంతే కదండి, 10 సార్లు ఉతుకుతాం మనం ఈ దీని చీరనైనా, 2 సార్లు కట్టిన తర్వాత ఉతుకుతుంటాం అలా ఆరేసి ఎండలో మళ్ళా కట్టుకుంటాం. కానీ బ్లౌజులు మాత్రం తప్పకుండా ఉతికి ఆరేసిన తర్వాత మళ్ళీ కట్టుకుంటాం, అంతా చెమట వాసనలు వస్తాయని చెప్పేసి ఆ విధంగా చేస్తాం. కనుక మనం ఎప్పుడు కూడా ఈ బ్లౌజులు అనేవి వెళ్ళిపోతుంటాయి కాబట్టి కొత్తవి కొనుక్కొచ్చుకునేటప్పుడు కరెక్ట్గా 2-3 సరిపోయేలాగా ఉండే కలర్స్ మనం 1-2 తీసుకోవచ్చు బ్లౌజులు. లేదంటే ఇదిగో నేను చెప్పినట్టుగా ఒక చీర మీదది కొంచెం పాతబడ్డట్టుగా ఉంటే పట్టు చీరకు పనికిరాదు అనుకున్నది నార్మల్గా కాటన్ చీర మీదకి పనికొచ్చేలాగా, కాటన్ సిల్క్ చీర మీదకి పనికొచ్చేలాగా చేసుకోవచ్చు అనమాట. కాటన్ ఫీల్ అంటారు, కాటన్ ఫీల్ చీర మీదకి పనికొచ్చేలాగా మనం చేసుకోవచ్చు. బాగుంటుంది కదా ఐడియా, మీకు కూడా ఏదో చిన్న నేను చేసే ఐడియా మీతో పంచుకున్నాను. మీకు ఇష్టమైతే మీరు కూడా ఫాలో అవ్వచ్చు.